2023 లో సూపర్ హిట్ అయిన సినిమాలో బేబీ సినిమా ఒకటి. ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది, యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ టైంలో కొన్ని చిక్కుల్లో పడిన సక్సెస్ మాత్రం దక్కించుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వ్యవహారం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా కథ తనదేనంటూ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు సినిమాటోగ్రాఫర్ సిరిన్ శ్రీరామ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. 2023 లో రిలీజ్ అయిన బేబీ సినిమా ఆనంద్ దేవరకొండ వైష్ణవి విరాజులతో చిత్రీకరించారు. ఈ సినిమాకు సాయి రాజేష్ డైరెక్టర్ గా, ఎస్కేఎన్ ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతలుగా ఉన్నారు. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా కథ తనదేనంటూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు షార్ట్ ఫిల్మ్ దర్శకుడు సినిమాటోగ్రాఫర్ సిరిన్ శ్రీరామ్. 2013లో తన సినిమాకు సినిమాటోగ్రఫర్ గా పనిచేయాలని శ్రీరామ్ ను సాయి రాజేష్ నీలం కోరారు. అలా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఇద్దరు కలిసి పనిచేశారు. కాగా 2015లో శ్రీరామ్ కన్నా ప్లీజ్ అనే టైటిల్ తో ఓ సినిమా రాసుకున్నాడు, అదే బేబీ స్టోరీ. ఆ సినిమాకు కొద్ది కాలం తర్వాత ప్రేమించొద్దు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఆ సినిమాకు నిర్మాత కావాలన్న ఉద్దేశంతో శ్రీరామ్ సాయి రాజేష్ ను కలిశాడు. అతని సూచన మేరకు నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు గాదేకు కథను వినిపించారు. కొద్ది కాలం వెయిట్ చేయాలని ఆయన కోరారు. ఈ చర్చలు జరుగుతున్న క్రమంలో 2023లో సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో శ్రీనివాస్ కుమార్ నాయుడు నిర్మాతగా, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా బేబీ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. దీంతో శ్రీరామ్ షాక్ అయ్యాడు. తన కథతో సినిమాను ఎలా తీస్తారంటూ అప్పట్లో మీడియా కెక్కారు. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ నిర్మాతలపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.